హే గాయ్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. నేను మీ సుజిత్. సో ఇవాళ మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే బ్యూటిఫుల్ హీరోయిన్, అలాగే హ్యాండ్సమ్ హీరో ఉన్నారు. చెప్పడం ఎందుకు, వెల్కమ్ చెప్పేద్దాం. హే గాయ్స్, హాయ్. హలో. సో ఫస్ట్లీ వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఎప్పుడైతే నేను పోస్టర్ చూసానో వలయం ఫిదా అయిపోయినా. సీరియస్లీ థ్యాంక్ యూ. ఆ డిజైనింగ్ టోటల్లీ, ఫర్ సపోజ్ వెనక్కి ఉంది చూడండి, అందరూ పిక్స్ ఉన్నాయి, క్వశ్చన్ మార్క్, మళ్ళీ గ్యాప్ పిక్, తర్వాత క్వశ్చన్ మార్క్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికి కూడా ఇంకొంచెం మోర్ ఎక్సైటింగ్, అది చాలా అనిపించింది. ఫస్ట్ పోస్టర్ డిజైనింగ్, ఓంకార్ కడియం గారు, ఆయన గురించి ఏం చెప్తారు? ఓంకార్ ఇస్ వెరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. సో ఇస్ ఏదో కొత్తదనం మీద ఇవ్వాలి, ఏదో కొత్తదనం ఇవ్వాలి. హీఈస్ వెరీ ఇన్స్పైర్డ్ లైక్ హాలీవుడ్ పోస్టర్స్, ఆ టైప్. హీఈస్ యాప్ట్ ఫర్ దిస్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీస్. True. And I think he loves to do this genre kind of movies also. Yeah, sometimes anpisthundi manaki basically ayin intha mundu chaala films chesaru ayina pakkaga adi meer cheppinattu Hollywood films ani cheppukochu anta quality quantity correct ga untundi ayin poster designing lo. Yeah. So coming to trailer aithe chusanu, it was a fabulous. Thank you. Seriously. Thank you. Suspense velthundi, malli madhyalo oka song kani konchem chupicharu, kani I want to see more. అనేసరికి సినిమా ఎంటైనా చూడాలనిపించింది. గుడ్, దెన్ ఇట్స్ ఆల్స్ ద పర్పస్. యా. సో ఫిబ్ 21st మూవీ రిలీజ్ అవుతుంది. Yes. సో బేసికల్లీ వాట్ ఎక్సైట్ యూ టు సైన్ ద ప్రాజెక్ట్ ఫర్ దిస్ ఫిలిం? సీ, ద రిజల్ట్ దట్ యుర్ సీయింగ్, స్పెషలీ విత్ ద పోస్టర్, ద ట్రైలర్, ఐ సార్ట్ ఆఫ్ హ్యాడ్ ద జస్ట్ ఆఫ్ ఇట్, ఏ బికాస్ ఐ ఫెల్ట్ అండ్ ఐ రియలైజ్డ్ ఇట్స్ వెరీ కాన్సెప్ట్ డ్రివెన్. Anything, whenever it is concept driven, there's a lot of work that goes into it. Okay. Because you're not just shouldered by the actors, you're not just shouldered by oh it's beautiful, oh it's a love story, oh there's going to be music. Everything is an element which is playing its role, but the primary thing, your actual hero, is your content. And that to me was the driving force, because the moment your content becomes the king, everything comes in place. Because eventually, at least me as a movie buff today, I go to theaters to watch a film because I want to see a story visually. Achha. You know, and this is a story that I feel that people should watch. Yeah. So bro, edaina sare oka commercial movie ardam veru chinna cinema ne konja suspense ga interesting ga climax ga kuncho pedithane ala chuddam veru kani meek entha varu contents undi last varaki cinema, I mean ee particular this film kuchoni last varaki enjoy chestaru an audience? 100% కాన్ఫిడెంట్, బికాజ్ బీయింగ్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ గా, నా సినిమా అని కాదు, నా సినిమా బాగోకపోయినా ఐ వుడెంట్ సపోర్ట్ ఇట్ మచ్. బట్ ఈ సినిమా చూసిన తర్వాత, ద మూమెంట్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్, ఆ తర్వాత చేంజెస్ చేసి స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసిన తర్వాత కూడా, అప్పటికి ఇప్పటికి ఆర్ఆర్ అయిపోయి మిక్సింగ్ అయిన తర్వాత వచ్చిన ఎండ్ ప్రోడక్ట్కి, ద లెవెల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాజ్ ఇన్ అ డిఫరెంట్ లీగ్. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. దెర్ ఇస్ నథింగ్ అన్నెసెసరీ ఇన్ ద మూవీ. ఒక్క క్యారెక్టర్ కూడా అన్నెసెసరీగా లేదు, ఒక సీన్ కూడా అన్నెసెసరీ లేదు. అండ్ ఆల్ ద ఆర్టిస్ట్స్ ఆర్ వెల్ నోన్ టు ద ఆడియన్స్, దే ఆర్ ఆల్ వెరీ గుడ్ యాక్టర్స్. అండ్ అట్లానే ఈ మూవీలో కూడా చాలామంది కొద్ది ల్యాండ్ మార్క్ క్యారెక్టర్స్ ఉన్నాయి, సంథింగ్ దే హ్యావెంట్ డన్ బిఫోర్, సంథింగ్ ఇంత స్క్రీన్ ప్రెజెన్స్ చాలామందికి వచ్చింది. ఆ తర్వాత ఇట్ విల్ గివ్ అ గుడ్ రికగ్నిషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఓకే. అండ్ ఎస్పెషలీ విత్ శేఖర్ చంద్రస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఇట్స్ డిఫరెంట్ మీ యాజ్ యూ టోల్డ్ యూ లైక్ ద ట్రైలర్ అండ్ ఎస్, బట్ దెర్ విల్ బి వెరీ ఫ్యూ మూవీస్ వేర్ ద మూవీ ఈస్ బెటర్ దెన్ ట్రైలర్ అండ్ ఐ కెన్ సే అవర్ ఫిల్మ్ ఇస్ వన్ ఆఫ్ దోస్. ఇఫ్ యూ లైక్ ద ట్రైలర్ యూ విల్ లవ్ ద ఫిల్మ్. సో వాట్ హ్యాపెన్ టు యూ, ఆర్ యూ లుకింగ్ లైక్ దిస్? థింకింగ్ వాట్ యూ ఆర్ థింకింగ్? See, I feel whatever he's saying, it's not very superficial. It's coming from a... He has been the producer. Okay. He has been the actor. He's been a part of the pre-production. I can only have a take of what I've seen on set, right? And that's my bit of the story. Because yeah. I had the script in hand. I had the makers in place. I had probably everything put together. He has been a part of it, like... making it, constructing it. So for me, a lot of the things that probably we do discuss in interviews is also very informative, because we don't generally, you know, we've not interviewed each other like that. So sometimes when he's talking about it, it takes me back to, oh, this, so what I liked there, this must have come from that place. There's a lot of thought process, because yes, I feel
for me, like I told him also a couple of times on set that usually any film you shoot, people do tend to shoot a little bit extra because you want to be slightly safe at your edit table, that just in case that this goes wrong, this is what we're going to put, or you know, an extra shot here and there. These guys are like ridiculously planned. Okay. And when I say ridiculously planned, I mean shot division, like we're going to take these 15 shots, we're going to just take those 15 shots. They know what's balanced. It's just, so I figured at that point that what the pre-production would have been and what these, whenever you have your cast and your crew, it's almost like decking up your film. Okay. Because when you say a music director of a certain, Shekhar sir, for instance, you know, when you have him on board, there's a purpose to it. Okay. So because he comes from a producer's perspective, so when he's speaking, I know it's not just an actor who's talking about how it was to film this film, but it's more about what it was like to kind of decide to do this film, then put people together, then know that this person would fit the bill best. So I feel like it puts me in a thought of a lot of things crisscrossing in my head. Yeah. So Ante, basically, he doesn't know Telugu. I can understand now, but little bit, but I can't speak. Okay. So is there any struggles while telling the dialogue? See, there are two things. Yeah. One, I'll tell. You tell, okay. Chandra, yes. Assala, ok, Telugu raani ammai lagaithe ledu. Okay. I've worked with a lot of actresses before. This is my fifth project. But తన్ని చూస్తే పెద్ద పెద్ద డైలాగ్స్, ఇన్ఫ్యాక్ట్ నాకన్నా పెద్ద డైలాగ్ షీ హ్యాడ్ ఇన్ ద ఫిల్మ్. వాట్ ఎవర్ మై లైన్స్ వర్ వెరీ స్మాల్ అండ్ హర్ లైన్స్ వర్ క్వైట్ బిగ్. దేర్ వాజ్ నో వన్ హూ నరేటింగ్, షీ డెంట్ వాంట్ ఎనీ నరేషన్. షీ గాన్ త్రూ ద లైన్స్ అండ్ షీ యాక్చువల్లీ సెడ్ ఎవ్రీథింగ్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఆర్టిస్టులు కూడా దే వర్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ విత్ ప్రాపర్ మాడ్యులేషన్ విత్ ప్రాపర్ డైలాగ్ డెలివరీ అండ్ షీ ఈస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. Super. So she's an actress, born actress. Thank you. So chuddam rep 21st release avutundi kada. Yes. Yes. So let's make some fun. Can you please pick it one? Wow. You're going to lie. No, no, no. Please, so please pick it. That I pick this. Yeah. Or no. I should pick. This. Okay, fine. This one. Yes. Yeah. What is that? Movie lone choka dialogue. Wow. Dialogue. What dialogue? I can't think of, I can't remember a dialogue. Any dialogue? Which one? I really can't think of a dialogue. El Arvin. Huh? El Arvin. Tell me, just tell me a dialogue. I'm not. Sorry, I'm going to tell you. Okay. What? I'm telling instead of you. Okay. My dialogue? Yeah, you do one thing. You pick for me, I'll pick for you. If yes. There is any. Super. Okay, fine. Okay. I'll say, కేసు మీకు క్లోజ్ అయ్యి ఉండొచ్చు నాకు కాదు. ఓకే, సూపర్. దాట్స్ ద ట్రైలర్ డైలాగ్. ఓకే, ఓకే. రిమైండ్ మీ వన్ ఆఫ్ మై డైలాగ్, ఐ కాంట్ రిమెంబర్. ఐ డోంట్ రిమెంబర్ మై లైన్స్ ఆల్సో బికాజ్ దట్స్ దేర్ ఇన్ ద ట్రైలర్. ఐ గాట్ ఇట్. సో నైస్ గైస్, సీరియస్లీ. సో అండ్ బ్రో, దిస్ టైమ్ ఫర్ యూ. యూ హావ్ టు పిక్ ఇట్ వన్. యా, ఓకే, యా, ఐల్ పిక్ ద సేమ్ ఫిల్మ్. ఓకే, ఏది పిక్ చేసినా చెప్పేది మాత్రం ఒకటే, బట్ కొంచెం చీరప్ చేద్దామని. సో ఆ మూవీలో ఒక సాంగ్ ఉంది కదా, ఐ మీన్ ట్రైలర్లో, అది కొంచెం క్యాచ్ కనిపించింది. ఒక్కసారి కెన్ యూ సింగ్? యూ లైక్ సింగింగ్? నో, ఎనీవేస్. ఓ, షీ లైక్ సింగింగ్. యా, కమ్ ఆన్. ఈవెన్ ద వర్స్ట్, ఇఫ్ యూ సింగ్, యూ విల్ బి బెటర్ దెన్ మీ ఓన్. What is the second line of the song? Nanu chusaake, ninnu chusaake, naalone emaindo ninnu chusaake. Nanu? Naalone emaindo ninnu chusaake. You're making me sing. Yeah. Clever. Ninnu chusaake, ninnu chusaake, naalone emaindo ninnu chusaake. Andena, nanu chusaake emaindi, emavule. Yes. So bro, inka casting chusukunte chaala mandi unnaru. చిత్రం సీన్ అని కానీ, తర్వాత రవివర్మ గారు కానీ, ఆయనైతే చాలా ఇలాంటి ఫిలిమ్స్ చాలా చేశారు, బట్ మళ్ళీ ఆ ప్యాటర్న్లోకి వస్తున్నారు. నోయల్ బ్రో, ర్యాప్ సింగరు, హీరో. ఇప్పుడు ఒక్కో క్యారెక్టర్ ఒకటి ఉంది కదా, అలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాకుండా పర్టికులర్ వీళ్ళకి సీన్ ఉంది, డెఫినెట్గానే వీళ్ళకి స్కోప్ ఉంది కాబట్టి వీళ్ళు తీసుకున్నాము అనే ఉందా, ఆర్ ఎల్స్ లేకపోతే మార్కెట్ బేస్ చేసుకుని తీసుకున్నారా?
యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ ఒక్క క్యారెక్టర్ కూడా అన్నెసెసరీ లేదు. ఎస్, ఓకే. అండ్ ఇప్పుడు కొన్ని సినిమాలు చూసుకుంటే మనం అట్లా వచ్చి అటు వెళ్ళిపోతుంటారు, అలా కాకుండా. లేదు, మన దాంట్లో దేర్ ఆర్ వెరీ లిమిటెడ్ యాక్టర్స్, ఆల్ వెల్ నోన్, ఆల్ గుడ్ యాక్టర్స్, అండ్ ఎవ్రీబడి హ్యాస్ అ రోల్ టు ప్లే, అండ్ ఎవ్రీబడి హ్యాస్ ఆల్మోస్ట్ ఈక్వల్ స్క్రీన్ ప్రెజెన్స్. ఓకే, అది ఇప్పుడు ఒక సినిమా లైక్ కొద్ది కమర్షియల్ చేద్దాం అని చెప్పి అన్నెసెసరీ కామెడీ ట్రాక్ యాడ్ చేయటం అలాంటివి, దెర్ ఇస్ నథింగ్. దెర్ ఇస్ స్మాల్ కామెడీ పంచెస్ ఉంటాయి, బట్ దట్ విల్ గో విత్ ద స్క్రిప్ట్. అలాగే సో ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. That's true. There's nothing like, I keep saying this quite a few times. Okay. This is not a film where, you know, anybody is given any kind of a liberty in a simple term. Yeah. Because, you know, as an actor, sometimes you're like, oh, it's this scene, let me dress up this way, let me do this, let me do that. It's not that. It's very limited, it's very precise, it's very cut to cut, and I think that's the beauty. Okay. Because then you're not watching Lakshya or Digang or anybody else, you're watching these people who are in the film. Yeah. So and bro, allaga chusukunte manam ee madhya konni cinemallo parlad. Yes, ante basically konni films lo chusukunte romance anedi koncham vipareetanga, I mean koncham hype chestunnaru. Come to this film, deentlo asalu ekkada vulgarity em ledhu, kani janalu chustaru. Kontamandi danni cash cheskoni etlanna youth ni manaki ikkada teeskuravali theater varaku. అది కూడా వన్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్, ఐ మీన్ మార్కెట్లా చేసుకుంటున్నారు. కానీ దిస్ ఫిలింలో అది అదేం కనిపించలేదు. ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ సే అబౌట్ దిస్. యా, సీ, ఐ ఫీల్ దట్ ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ సంథింగ్ టు సర్వ్, అండ్ ఇఫ్ యూ మార్కెట్ ఇట్, దట్స్ పర్సనలీ మై ఒపీనియన్. ఇఫ్ ఇట్స్ వీ డోంట్ వాంట్ ఆర్ అట్లీస్ట్ షుడెంట్ బి మార్కెటెడ్ ఇన్ అ వే దట్, ఫర్ ఎగ్జాంపుల్, యూవ్ ఆర్డర్డ్ ఫర్ పూరి భాజీ అండ్ యూర్ సర్వ్డ్ పరాఠా, you're not going to be satisfied because you came in for something and you got something else, and somebody who probably would have enjoyed the content did not turn up because they assumed the film is something else. So A, it causes a lot of wrong impression, which I don't think is correct, because you're just misguiding instead of helping. Second, this is not a film that needed any of that. You know, I felt that it is more family driven, it is more, when you're talking about love, you're talking about marriage, I think it's way beyond just physicality, and you know, it doesn't help the film in any way. That's second. And third, because it's a suspense thriller, I don't think your attention goes there, because you're not watching a, you know, you're not watching two people fall in love and then get married and stuff like that. You're watching a film that somebody's gotten lost, what's next? True. So the kick of the film is really different. Watching that's what I think. Yeah. Yeah, basically it's like you're cheating the audience. Yeah. If you give something which is not required for the script. Alage manaki script lo kuda entha variki kavalo antha varaku undi. End of the day it's a thriller. So we want to thrill the audience who comes into the theater. Okay? Yes. And we don't want unnecessary deviations. As I told you, comedy track gani, ee romantic track gani entha varaku undalo it will go with the flow. Yeah. That's it. సో అంటే బేసిక్గా బ్రో ఇది ఒక షెడ్యూల్లో చేసేసారు, ఇది సింగిల్ షెడ్యూల్లో ఫినిష్ చేశారు. బట్ కొంచెం లేట్ అయింది పోస్ట్ ప్రొడక్షన్ దగ్గరే, అది మేబీ టెక్నికల్గా కొంచెం లేట్ అయింది, ఆర్ఎల్స్ లేకపోతే ఇంకెలా? ప్యూర్లీ టెక్నికల్, ఎందుకంటే ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ కూడా లేట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ మేము దాదాపు సిక్స్ మంత్స్ చేసాం. ఓకే, బికాస్ వీ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి పక్క, లైక్ షీ సెడ్ ఎవ్రీథింగ్ వాస్ ఇన్ ప్లేస్. Yes. So when we enter the sets, we don't want any changes. అది ముందే మైండ్లో పెట్టుకొని బడ్జెట్ పరంగా కానీ ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ టు డూ ఇట్ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్. సో అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్క్రిప్ట్ అనుకున్నప్పుడే అనుకున్నాం దీని పోస్ట్ ప్రొడక్షన్ కాస్త టైం పడుతుంది, బికాస్ వీ నీడ్ టు గివ్ ఇనఫ్ టైమ్ ఫర్ ఎడిటింగ్, వీ నీడ్ టు గివ్ ఇనఫ్ టైమ్ ఫర్ రీ రికార్డింగ్, బికాస్ దోస్ ప్లే అ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద ఫిల్మ్. ట్రూ, అండ్ దట్స్ వై ఇట్ గాట్ లిటిల్ డిలేడ్, లైక్ అబౌట్ పోస్ట్ ప్రొడక్షన్కి ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ పట్టింది. But end product is much better when it's cooked well. Yeah. అంటే ఎందుకంటే ఇంటి క్వశ్చన్ ఏంటంటే చిన్న సినిమాలకి ఏదైనా సరే మనం ఒక బడ్జెట్ అనుకున్నప్పుడు అది క్రాస్ అయిపోతూ ఉంటుంది, ఇన్కేస్ ఒక షెడ్యూల్ మారినా కానీ, ఈవెన్ ఒక్కరోజు మిస్ అయినా కానీ, క్యాన్సిల్ అయినా కానీ షెడ్యూల్ అంతా మారిపోద్ది, బడ్జెట్ పెరిగిపోద్ది. కానీ ఇది మీరు చేసేసారు, కానీ ఎప్పుడన్నా బడ్జెట్ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ
మా బ్యానర్లో ఎప్పుడు బడ్జెట్ ప్రాబ్లం అనేది లేదు. వీ డన్ మూవీస్ సిన్స్ 1980s. ఎస్, ఏఎన్ఆర్ గారితో చేసాం, సుబ్రహ్మణ్య గారితో చేసాం, కృష్ణరాజ్ టిల్ నౌ నెవర్ ఎవర్ వీ హ్యాడ్ ఎనీ ఇష్యూ విత్ ద బడ్జెట్. కాకపోతే ఏంటంటే వీ డోంట్ బిలీవ్ ఇన్ మేకింగ్ మూవీస్ దట్ ఆర్ జైగాంటిక్. వీ స్టిక్ టు అవర్ స్క్రిప్ట్స్, వీ స్టిక్ టు అవర్ బడ్జెట్ అంతే. ఓకే, సో మనకి ఈ స్క్రిప్ట్కి ఎంత కావాలో అంతవరకు ముందే అనుకున్నాము. సో వీ ఫిక్స్డ్ అ బడ్జెట్, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే థ్రిల్లర్ జానర్ అనేది ఇట్ కెన్ రీచ్ టిల్ సర్టెన్ ఎక్స్టెండ్, ఇట్ కెనాట్ బి అ కమర్షియల్ ఆర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో దానికి ఎంతవరకు పెట్టగలం, అంతవరకే పెట్టాలి. అదర్వైజ్ దెర్ ఇస్ నో పాయింట్ టెలింగ్ ఇట్స్ అ గుడ్ మూవీ బట్ ఇట్ డిడ్ మేక్ మనీ, అంటే ఇట్స్ స్టిల్ అ ఫ్లాప్ మూవీ. సో అట్లా కాకుండా, సో వీ హ్యావ్ టు స్టిక్ టు దట్ లైన్స్. టుమారో ఇఫ్ ఐ లైక్ అ స్క్రిప్ట్ విచ్ హ్యాస్ గుడ్ కమర్షియల్ వాల్యూ, ఇట్ హ్యాస్ గుడ్ ఎంటర్టైన్మెంట్, దానికి ఇంతటి బడ్జెట్ కావాలి అనుకున్నప్పుడు విల్ స్టిక్ టు దట్. ఐ థింక్ దట్స్ సార్ట్ ఆఫ్ అ మ్యాథ్, రైట్? లైక్ ఇట్స్ లైక్ ద బేసిక్ 2+2. యూ వాంట్ టు స్పెండ్ అస్ మచ్ అస్ యూ కెన్ మేక్ అవుట్ ఆఫ్ ఇట్. అప్పటికి మనం అనుకున్న దాని మీద ఒక 2-3 చోట్ల అవుట్పుట్ చూసి బాగొస్తుంది అనుకొని ఇంకా బెటర్ చేయవచ్చు అని చెప్పేసి 2-3 సార్లు రీషూట్స్ చేసాం. ఓకే, రీషూట్స్ చేసి టు గివ్ ఈవెన్ బెటర్ ప్రొడక్ట్. సో అక్కడ కొన్నిసార్లు చిన్న చిన్న ఎక్స్ట్రా బడ్జెట్స్ అయినాయి, కానీ బట్ ఓవరాల్ ఇట్ ఈస్ అ వెరీ సాటిస్ఫాక్టరీ, ఇట్ డెంట్ గో బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్. సూపర్. సో బ్రో, ఎట్ ప్రెజెంట్ మన ఇండస్ట్రీ చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది. చిన్న సినిమాలకి స్క్రిప్ట్ బాగున్నా కానీ ట్రైలర్ నచ్చినా కానీ థియేటర్లు ఎక్కువ ఇస్తున్నారు. ఎందుముందు అంటే కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్స్ ఆడేటివి, సినిమా ప్యాటర్న్ మారిపోయింది. కమర్షియల్ కాదు, సినిమా బాగుంటే 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ చేసినా కానీ సినిమాలు చూస్తారు. థియేటర్ లిస్ట్ ఇప్పటికీ ఏదన్నా ఇప్పుడు ఒక ఒక లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సినిమా నచ్చింది అనుకోండి ఆడియన్స్కి, థియేటర్ లిస్ట్ ఆటోమేటిక్గా పెరుగుద్ది. ప్రెజెంట్ థియేటర్ లిస్ట్ అంతా ఓకేనా, కరెక్ట్గా ఉందా? అంటే మాకు ఇప్పుడు నైజాం వచ్చి ఏషియన్ ఫిలిం సునీల్ నారాయణ్ గారు చేస్తున్నారు. ఓకే, సో ఐఎమ్ షూర్ హీ లవ్డ్ ద ట్రైలర్, హీ లవ్ ద సాంగ్. సో ఆయన వీ లెఫ్ట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఓకే, ఇట్స్ సేఫెస్ట్ హ్యాండ్స్ ఐ కెన్ ట్రై. అట్లానే మాకు ఆంధ్ర మయూరి ఫిలిమ్స్ చేస్తున్నారు, మాకు బిచ్చగడ్ మూవీ వాళ్ళే చేశారు. సో ఆల్ దిస్ గైస్ ఆర్ వెరీ యూనో ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ లైన్ అండ్ వీఆర్ గెటింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ అండ్ వీల్ గెట్ గుడ్ నెంబర్ ఆఫ్ రీచ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ తర్వాత ఎప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా కంటం కన్నా మంచి సినిమా, ఐ మీన్ ఇట్స్ గుడ్ ఫిలిం బ్యాడ్ ఫిలిం అనుకోవటం బెటర్. ఎందుకంటే దీస్ డేస్ ఎంత పెద్ద సినిమా అయినా సినిమా బాగోతే ఎవరు నెక్స్ట్ డే థియేటర్కి వెళ్ళట్లేదు. అట్లానే సినిమా బాగుంటే ఏ చిన్న సినిమాని ఎవరు ఆపలేకపోతున్నారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ అండ్ బ్యాడ్, నాట్ స్మాల్ అండ్ బిగ్. ఎస్, దాట్స్ ట్రూ. సో ఫిబ్రవరి 21 రిలీజ్ అవుతుంది, ఈ సందర్భంగా ఆడియన్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? Well, you tell this time. It is definitely a story and a film that's worth watching. That's not nobody's trying to act too hard, nobody's trying to entertain. I'd rather say it's a content that keeps everybody hooked. Okay. It's a suspense thriller, very very intact. So I want, and it's a family entertainer basically. You can walk in with your family, kids. There's nothing about the film that shouldn't be watched by kids, and I'm very proud to say that. So you should just come in, walk in with your family, and you're going to have a good watch, a good time for sure. For and sure, like, definitely. Yeah, yeah, 100%, that's guaranteed. And being a thriller, I'll just say please keep away from spoilers. Don't spoil the flavor of the film, please, because a lot of people worked hard for the project. And everybody deserves good recognition. Cinema bagapothe, it's a different thing. Cinema nachithe ganaka, we shouldn't spoil the flavor in it. Meeku nachithe unko mee friends un teeskone theater ki elli chupettandi cinema ante gaani, just don't tell anything or post anything online. Yes, and good movies should be encouraged. Piracy should be abolished. Please do not encourage piracy. And I hope I'll see you guys in the theater. Super. Yes. So thanks for your great words and thanks for your valuable time. Thanks for your presence, basically. So it was really nice talking to you guys. Cinema support to Pritavalan Korkun. Thank you. Pleasure.